సో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం అనేది జరిగిందండి. నిన్న మీటింగ్ జరిగిన దానికి కారణంగా అసలు ఏం చెప్తున్నారు ఏంటనే చూద్దాం. సో త్వరలో భారీగా కొలువుల భర్తీ. నాకు తెలిసి తెలంగాణ స్టూడెంట్స్కి ఇది వినగానే ఫస్ట్ వచ్చే కోపం అన్నమాట. గత ఫిబ్రవరి నుంచి అంటే 2021 స్టార్టింగ్ నుంచి అంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కానుంచి హుజరాబాద్ అయిపోయింది, నాగార్జున సాగర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి చెప్తున్నమాట. సో ఇది ఎవ్వరు చెప్పినా కూడా ఎవరు వినరు. చాలామంది స్ట్రిక్ట్లీగా ఫాలో అవుతారు. వీళ్ళు వేయరు, మీ మాటలు మేము నమ్మడం దూరా, మీ మాటలు మేము నమ్మం దూరా అని చెప్పేసి మనం చాలామంది కూడా అనుకుంటారు. ఎస్, కరెక్టే. ఎందుకంటే 1 ఇయర్ నుంచి కూడా ఇదే మాట చెప్తారు. త్వరలో భారీ కొలువులు 50,000 పోయింది, 60,000 పోయింది, 70,000 పోయింది, ఇప్పుడు 80,000 అంటారు. అసలు ఇవన్నీ నిజమా కాదా, అసలు నోటిఫికేషన్ వేస్తారా ఏరా ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్గా మనం చూద్దాం. సో ఫస్ట్ అసలు వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ ఆర్టికల్ ప్రకారం ఖాళీలను కలుపుకొని నోటిఫికేషన్లు, సీఎం హామీ ఇచ్చారు అంటే ఖాళీలు ఉన్న ఏవైతే ఉన్నాయో అవి వెకేట్ చేసిన తర్వాత వాటిని కూడా ఇంక్లూడ్ చేసేసి. సో టీజీఓ నేతలు సర్దుబాటుకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డిఐ బకాయిల విడుదలపై సానుకూలం, టీజీఓ అధ్యక్షురాలు మమతా వెల్లడి. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే నిన్న వెళ్ళడం జరిగింది. సో నిన్న కేసీఆర్ని కలిసినప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందని ఒకసారి చూద్దాం మనం. సో నూతన జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు తర్వాత ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనట్లు సీఎం కె చంద్రశేఖరరావు చెప్పారని టీజీఓ అధ్యక్షులు మమత తెలిపారు. సో ఇది ఆల్మోస్ట్ మనకు 1 ఇయర్ నుంచి జరుగుతున్న డ్రామానే. కాకపోతే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే అండి, మనకి ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఇది క్రూషియల్ టైం అన్నమాట. సరే 1 ఇయర్ నుంచి చెప్తున్నా వేయట్లేదు, అది అందరికీ అర్థమయ్యేది. ఎందుకు వేయట్లేదు? అది కూడా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. దేనికండి, 2023లో ఎలక్షన్లు ఉన్నాయి, అవునా కదా? 2023లో ఎలక్షన్లు ఉన్నాయంటే మరి వీళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారు? ఎప్పుడు కూడా అదే కదా, మనకి సెంట్రల్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ ఎందుకు ఆపుతురండి? సెంట్రల్లో కూడా మీకు గ్రూప్ డి ఎగ్జామ్ ఎందుకు ఆపుతురు? ఎలక్షన్ల కోసం ఆపుతురు. ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పుడు విడుదల చేసిన 2019లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ని స్టిల్ ఇప్పటి వరకు కూడా గ్రూప్ డి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. ఎందుకు? వాళ్ళు ఎలక్షన్ కోసం దాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, మార్చి నుంచి మనకి ఉత్తరప్రదేశ్లో, గోవాలలో, మిగతా స్టేట్లలో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు దానికి వాళ్ళు బిఫోర్ ఫిబ్రవరిలో కానీ లేదంటే జనవరిలో కానీ వాళ్ళు అనుకూలమైన టైంలో ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తారు. సేమ్ అదే సినారియా ఇక్కడ కూడా అండి. ఎందుకంటే కరోనా వచ్చింది, చాలామంది స్టూడెంట్స్ కూడా ఒక 3 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే చాలామంది ఉన్నారు మన తెలంగాణలో, ఏపీలో అయినా తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్న ఆపర్చునిటీ ఇది ఒకటి మాత్రమే. సో ఇప్పుడు 2023 ఎలక్షన్ ఉన్నది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మన తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఇట్లా ఆపుకుంటూ వచ్చారు. 1 ఇయర్ 1.5 ఇయర్ పైగా అయిపోయింది. ఫస్ట్ ఖాళీలు తీస్తున్నాం అని చెప్పారు, ఆర్థిక శాఖకు మేము సిఫారసు చేసినాం అని చెప్పారు, అక్కడ ఆమోదిస్తున్నాం మేము ఇది ఖాళీలు నాది అన్ని తీసినాం అని చెప్పేసి ఒక 1 ఇయర్ వరకు అటు ఇటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు అయిపోయినాయి, హుజరాబాద్ ఉప ఎన్నికలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు వీళ్ళు చెప్పడానికి కూడా ఏం లేదు. ఇంక ఇప్పుడు ఏముంది, ఒకవేళ ఫస్ట్ కనుక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే లైక్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ, చూడండి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుందండి. ఎందుకు వీళ్ళకి ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నంటే చూడండి, యాక్చువల్గా మనకి డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఎస్ఐ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఇది ప్రాసెస్ అంతా 1 ఇయర్ పడుతుందండి. ఎందుకంటే మీరు ప్రీవియస్గా 2018లో మీరు చూడండి, ఒకసారి నోటిఫికేషన్ కానించి రిలీజ్ అయిన కానించి మళ్ళీ భర్తీ మనం జాబ్లో జాయిన్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎందుకు ఈ 1 ఇయర్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఏముంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఈవెంట్స్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది. సో మనకేంటి ఇక్కడ, ప్రిలిమ్స్ మెయిన్స్ ఈవెంట్స్ ఈ మూడిటికి, ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ ఈ మూడు కనుక మీకు డిపార్ట్మెంట్లో కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా 1 ఇయర్ ప్రాసెస్ అనేది పడుతుంది. సో వీళ్ళ ప్లాన్ కూడా అదే అనమాట. ఎలాగా ఇప్పటిదాకా ఏదో ఒకటి చెప్పుకుంటూ రన్ చేసాం, పోస్ట్ పోన్ చేస్తున్నా ఏదో ఒక రకంగా, ఇక 2022లో ఎలా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయడం చేసింది. కానీ చాలామంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వట్లేదు, అవుతుందా అవదని చెప్పేసి ఒక డైలమా నుండి ఎవ్వరు కూడా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయట్లేదు. చాలామంది వరకు చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాగ నోటిఫికేషన్ ఎలాగ వాళ్ళకి తెలుసు, ఎలాగ నోటిఫికేషన్ ముందునే రిలీజ్ చేస్తారు, వాళ్ళు ఇప్పుడు చెయ్యరు అని చెప్పి కొంతమంది మాత్రమే, అందరూ కాదని కొంతమంది మాత్రం ఒక క్లారిటీతో ఉండి వాళ్ళ ప్రిపరేషన్ మాత్రం కరెక్టే ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రం వీళ్ళు చెప్పే అబద్ధాలు మేము నమ్మము ద్వారా మీ మాటలనే ఒక డైలమాలో ఉండి వాళ్ళు మాత్రం ప్రిపరేషన్ సాగించట్లేదు. సో సడన్గా ఏమవుతుందంటే
మేము నెక్స్ట్ ఇయర్ కదా 2022 జనవరిలోనో ఫిబ్రవరిలోనో మార్చినాం, లేదంటే జూన్ సెకండ్ లోపు మన తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సెకండ్ లోపు అన్నా సరే, లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఆ మంత్లైన ఏదో ఒక మంత్లో అయితే 2022లో మాత్రం నోటిఫికేషన్ 100% రిలీజ్ అవుతుందండి. 100% వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా, 2023 ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడే మన తెలంగాణ గవర్నమెంట్లో స్టూడెంట్స్ యొక్క నెగిటివిటీ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైన విషయమే. సో దానికైనా సరే వాళ్ళు సానుకూలంగా స్పందించాలి కాబట్టి డెఫినెట్గా మీకు 2022 మాత్రం అంటే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు నవంబర్ కదండి, డిసెంబర్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ 100% నోటిఫికేషన్, అది కూడా ఫస్ట్ వచ్చేసి మీకు డిపార్ట్మెంట్ ఎస్ఐపిసి డిపార్ట్మెంట్ మాత్రం ఫస్ట్ రిలీజ్ చేస్తాడు. మిగతాయి కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లు లెక్కల ప్రకారం 50,000, 60,000 ఈ లెక్కలు మాత్రం పెరుగుతున్నాయి కానీ అన్నీ భర్తీ చేస్తారంటే నాకు తెలిసినంత వరకు అయితే చేయకపోవచ్చు అండి. కాకపోతే కొన్నైనా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏడబ్ల్యూ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే, మిగతా డిపార్ట్మెంట్లు గ్రూప్ 4 అయితే ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం అయితే వేకెన్సీస్ అయితే 100% ఉన్నాయండి. కానీ అవన్నీ ఫిల్ చేస్తారా చేయరా అంటే మేబీ మొత్తం అయితే చేయకపోవచ్చు, కానీ కొంతవరకైనా 100% చేస్తారు. సో స్టూడెంట్స్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్రకారం ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఇవ్వట్లు సీఎం చంద్రశేఖరరావు చెప్పారని చెప్పారు. ఉద్యోగుల డిఏ బకాయిలను త్వరలో విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. సో సర్దుబాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. టీజీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సంఘం ప్రతినిధుల బృందం గురువారం ప్రగతి భవన్లో సీఎంని కలవడం జరిగింది. సో అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు రావడంతో జాప్యం వల్ల, ఇక్కడ చూడండి వాళ్ళు ఏమని చెప్తున్నారు, రాష్ట్రపతి ఉత్తర్వులు రావడంతో జాప్యం వల్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఇబ్బందులు తలెత్తే ప్రక్రియ దానివల్ల, అంటే ఇక్కడ ఏంది మనకు ఉత్తర్వులు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు రావడం వల్ల నోటిఫికేషన్ ఆలస్యమైందని చెప్తున్నారండి. ఇంక అవన్నీ ఇక మనకి ఆలోచనకే వదిలేసుకోవాలి. సో సీఎం అన్నట్టు చెప్పారు. సో మరింత జాప్యం జరగకుండా ఉద్యోగాలు సహకరించాలని సీఎం కోరినట్టు చెప్పారు. ఉద్యోగాల భర్తీ క్రమంలో ముందుగా కొత్త జిల్లాలకు ఆప్షన్లు తీసుకొని సీనియారిటీ ప్రతిపాదికన వారిని ఆయా జిల్లాలకు కేటాయిస్తారని, అనంతరం ఏర్పడే ఖాళీలను రిక్రూట్ ద్వారా భర్తీ చేస్తామని మమత వెల్లడించారు. ఉద్యోగుల డిఏ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని సీఎం చెప్పారని చెప్పడం జరిగింది. సో సీఎంను కలిసిన వాళ్ళు టీజీఓ నేతలు ఎస్ సహదేవ్, కృష్ణ యాదవ్, జి వెంకటేశ్వర్లు, బి వెంకటయ్య, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. సో వీళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనకి ఏదైనా కానివ్వండి, మనకు కావాల్సిన నోటిఫికేషన్ అంతే కదండి, మనకు కావాల్సిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ గురించి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయకపోతే, మీరు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ లేదంటే మిగతా ఏడబ్ల్యూ జాబ్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు ఒక రిలీజ్ చేయడం జరిగింది, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నికలు ఉన్నాయి, సో వాటికి మీరు ప్రిపేర్ అయ్యేట వాళ్ళు అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి. సో వీళ్ళు చెప్పేది నేను నెక్స్ట్ మంత్ వేస్తాడు ఆ నెక్స్ట్ మంత్, కానీ డెఫినెట్గా అయితే 2020లో మాత్రం 100% రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఫస్ట్ మీకు డిపార్ట్మెంట్ మాత్రం డెఫినెట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో కొంతమంది మాత్రమే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారండి. మీరు కోచింగ్ సెంటర్లకు వెళ్తారా, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతారా, మీ సీనియర్స్ గైడెన్స్ తోటి ప్రిపేర్ అవుతారా, లేదా యూట్యూబ్ నుంచి ప్రిపేర్ అవుతారా, మీకు సోర్స్ అయితే ఫ్రీ ఆఫ్ ఉన్నాయండి, మీరు దేని నుంచైనా ప్రిపేర్ అవ్వండి. మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్ లేదా ఒక డిపార్ట్మెంట్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఏడబ్ల్యూ కానీ లేదంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్లో మీరు నిజంగా సిన్సియర్గా చదవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం క్రూషియల్ టైమేనండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ స్పెండ్ చేసే టైమే మీకు రెస్ట్ ఆఫ్ లైఫ్ అనేది విటల్ రోప్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే నెగ్లిజెన్సీ వల్ల వీళ్ళు చెప్తున్న మాటలే, ఇంకా చెప్తున్న ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది, వీళ్ళు చెప్పడం అయితే ఎలా మానరు, మరి నీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది అది ఫస్ట్ ఆలోచించుకోండి. సరే వాళ్ళు చెప్తారండి, ఎందుకంటే వాళ్ళ సౌలభ్యం కొరకు నుంచి వాళ్ళు ఎన్నో మాటలు మారుస్తుంటారు చెప్తుంటారు, కానీ నువ్వు అలా చెప్పుకొని మాటలు చెప్పుకొని నీకున్న టైం అయితే నువ్వు పాస్ చేసుకుంటూ ఉండలేవు కదా. నీ ఉన్న టైం నువ్వు పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు లైఫ్లో నష్టపోయేది నువ్వే, పక్కన వాళ్ళు కాదు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కాదు. నువ్వు ఒకవేళ జాబ్ రాకపోతే ఆ బాధ్యులు నువ్వే అవుతావు తప్పిస్తే, మన రీజన్స్ అప్పుడు చెప్పినా ఎవరు నంబరు. సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు మాత్రం స్టార్ట్ చేయండి. ఇంకా గ్రౌండ్ కానీ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ రిమైనింగ్ వాట్ ఎవర్ ఇట్స్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఈ యొక్క ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఇప్పుడు ఏజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళైతేంది వాళ్ళైనా సరే, లేదా కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఎప్పటికైనా ఒక గవర్నమెంట్ జాబ్ లక్ష్యం అనుకునే వాళ్ళైతే వీలైనంత త్వరగా మీరు ఎక్కువ అవర్స్ ఎక్కువ మీరు కన్సిస్టెన్సీగా చదవడానికి ట్రై చేస్తే మీకు 100% జాబ్ రావడం అనేది జరుగుతుందండి. సో మన ఛానల్లో వచ్చేసి మీకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్,
అదే విధంగా అన్ని మీకు కావాల్సిన ఆల్మోస్ట్ ఒక 250 ప్లస్ వీడియోస్ అనే మన ఛానల్ అవైలబుల్ ఉన్నదండి. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ ఫోల్డర్ వైజ్గా వెన్సురేషన్ అయితే, ప్రాఫిట్ అండ్ లాస్, రీజనింగ్ అయితేంది, స్టాటిక్ జీకే అయితేంది, ఎన్సిఆర్టీ సైన్స్ క్లాసెస్ అయింది, అన్ని ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు 250 ప్లస్ వీడియోస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు మీకు రైల్వే గ్రూప్ డి కానీ టీపీసీ కానీ ప్రిపేర్ అవుతే వాళ్ళకి మెటీరియల్ కూడా ఉన్నదండి మన దగ్గర 200 రూపీస్కి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా ఐడియా అనేది రావడం జరుగుతుందండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మీ ప్రిపరేషన్ మాత్రం హై లెవెల్ ఉండాలి. ఇక కొట్టివంటే జాబ్ వచ్చేటట్టు ఉండాలి, కానీ ఏదో టైం పాస్కి మాత్రం చదవద్దండి. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.